మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను కూడా చాలా చాలా బాగుంటాను అన్నమాట. ఈ రోజు వీడియో అయితే చాలా చిన్న వీడియో అండి, వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనండి. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అయితే మాత్రము నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఒక 20 కామెంట్స్ అయినా పెట్టారండి, ఒక 20 పైన ఉండొచ్చు. మొత్తం మన ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తూ ప్రతి దాన్ని లైక్ చేస్తూ కామెంట్ పెడుతూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆ సిస్టర్ అయితే మాత్రము వీడియో చేయమని అడిగారు. అయితే ఆల్రెడీ నేను చేశాను. ఏంటంటే ఆయిల్ అనుకున్నాను, నేనైతే నేను ఏమో ఆయిల్ వాడుతున్నాను అది పెట్టమని అన్నారేమో అనుకున్నాను కామెంట్ లో ఫస్ట్. అయితే ఆయిల్ అయితే చూసారు, పాత వీడియోలో నేను చేశాను కదండి మందార పూలతో తయారు చేసిన ఆయిల్. మా పాపకి పెట్టిన హెయిర్ ప్యాక్ వీడియో కూడా మీకు చూపించాను కదా, చాలా 2 టైమ్స్ పెట్టాను. మా పాపకి అయితే అంటే నేను పెట్టుకోవడం అంటే నాకు కుదరక నేను పెట్టుకోనండి ఏమిని. పాపకి అయితే అలాంటి పని పెడుతుంటాను, మీకు వీడియో చేసి చూపిస్తాను అన్నమాట. నేను వాడిన తర్వాత అది మంచిగా పనిచేస్తే మాత్రమే మీకు చూపిస్తాను, లేదంటే మాత్రం చూపించనండి. మందార పువ్వులు అనేది అది నార్మల్ అందరూ యూజ్ చేసేది కాబట్టి ఎవరికైనా పడుతుంది. అయితే ఈ సిస్టర్ ఏమడుగుతున్నారంటే హెయిర్ ఆయిల్ పెట్టడము మసాజ్ చేసి అంటే హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేస్తారు, మీ పాపతో అప్లై చేయించి వీడియో అయితే చేయండి సిస్టర్ ప్లీజ్ ఒక వీడియో అని అడిగారు. అయితే ఈ రోజు ఆ వీడియోనే చేస్తున్నాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి జుట్టు అయితే నాది ఏం పెద్ద జుట్టు ఏం కాదు, కానీ ఆ సిస్టర్ అడిగారనేసి అయితే నేను చేస్తున్నాను వీడియో. చిన్న జుట్టేనండి, ఏదో మీడియంగా ఉంటుంది, చాలా ఇంక ఇంతలా ఉండేది. ఈ మధ్య హెయిర్ ఫాల్ అయిపోవడం వల్ల కొంచెం ఊడిపోయింది. అయితే ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే నేను చాలా అదే కొన్ని వాడేదాన్ని, మందార పువ్వులు అవి ఇవి అవైలబుల్గా ఉండేది కాబట్టి. అయితే ఇప్పుడు నేను ఏం వాడట్లేదు ప్రస్తుతానికి. అయితే మాత్రం ఇదిగోండి తలస్నానం అయితే నేను చేశాను, ఇప్పుడు ఆయిల్ పెట్టడం అయితే చూపిస్తాను. అప్పుడైతే నేను మందార పువ్వుల ఆయిల్ అది తయారు చేసుకునేదాన్ని అండి, ఇప్పుడు నేను ఏ ఆయిల్ కూడా చేసుకోవట్లేదు. ఇక్కడ మరి మొక్కలు పెంచుకోవడానికి వీలుగా లేదు కదండి, ఇదంతా గచ్చులా ఉంటుంది. అందువల్ల ఉత్తి మామూలు నార్మల్ కొబ్బరి నూనె మిల్లు నుంచి మా ఆయన తీసుకొచ్చాడు, అందులో కొంచెం మెంతులు వేసి అయితే మరగబెట్టుకుంటాను అంతే, ఇంకేం చేయట్లేదు. ప్రెజెంట్ నేనైతే ఆయిలే రాస్తున్నాను, అదైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు పాపతో రాయించుకోడు నేను ఎలా అదే మా పాప ఎలా రాస్తుంది ఏంటి అన్నది చూసేద్దాం. చూడండి నాకు ఏమి దగ్గరికి రమ్మలో చూసారా, నాకు అసలు పేలు కానీ ఈర్లు కానీ ఏమి ఉండవండి. చూడండి ఇటు కూడా అని చూపిస్తున్నాను, చాలా నీట్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక పేలు కానీ ఈరు కానీ ఏమి ఉండవు. అదే ఈనులు అంటారు కదా అవి ఏమీ ఉండవు, చాలా నీట్గానే ఉంటుంది. కాకపోతే జుట్టు కొంచెం చిక్కు ఎక్కువ ఉంటుంది అంతేగాని అసలు చూడండి ఈర్లు అవి ఏమి ఉండవు. మెంతుల ఆయిల్ అది కూడా మంచిది, అది వైట్ హెయిర్ కూడా రాకుండా బాగుంటుంది. అది అంతా చిక్కు ఇప్పేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ చిక్కిప్పిస్తేనే కదా తనకి నూనె రాయడం వస్తుంది, లేదంటే ఈ దువ్వెనంతా చుట్టూ పీకేస్తుంది అనమాట, తనకి రాదు సరిగ్గా. ఇప్పుడు ఆయిల్ పెడదాం. తర్వాత అయితే ఈ జుట్టు ఊడిందండి, చూసారా దీని లాస్ట్ లో చూపిస్తాను ఎంత ఊడింది అన్నదని. ఇదిగోండి ఆయిల్, కొబ్బరి నూనె మామూలు మిల్లు నుంచి తెచ్చిన మామూలు కొబ్బరి నూనె, ఇందులో కొంచెం మెంతులు వేసి మరపెట్టాను అంతేనండి. మా తేజు అయితే రాదు నేను ఎలా రాయను చేతులు వేసుకొని పోటేస్తాను అని అంటుందండి, కాకపోతే మరి రాయాలమ్మా అంటున్నాను. హాయ్ చెప్పి రా. హాయ్ ఫ్రెండ్స్.
జాగ్రత్త కొంచెం దూరం వెళ్ళి తీద్దామస్ చూపించలేదు దగ్గరికి ఫోన్ బారాయి సంజు కామెడీ బాగుంది ఫ్రెండ్స్ మొత్తం పంపిస్తుంది మాట ఇలా వేసుకొని ఇలా ఇలా అని దాన్ని అది ఇలా పట్టుకొని అలా సై అలా కన్నేస్తాను సరే అప్పుడే రాస్తాను అంటే చూడండి కొంచెం రాయాలమ్మా మసాజ్ ఫస్ట్ టైం నూనె పెట్టించుకోవడం అసలు తనే రాదు అసలు అయితే నూనె కొంచెం రాయాలమ్మా తను సరిగ్గా రాయలేదు కొంచెం సరిపోలేదు అందుకోసం మళ్ళీ వేసుకోండి అద్ది నువ్వు రాసుకుంటే వచ్చిందమ్మా అంతేనమ్మా కొంచెం ఆయిల్ చీవర్లు కూడా బాగా రాస్తున్నాను చూసారా కదుపుకోడు చేతి దీన్ని ఇప్పుడు ఎలా చూసి మధ్యలోకి పెట్టేయాలి చూడండి ఆయిల్ ఎలా పాటిస్తుందో కిందని నేనైతే పెట్టుకున్నాను కదా తనకైతే అసలు రాలేదు నేను పెట్టుకున్నాను మీ గురించి చూసారు కదా ఈ విధంగా అయితే మాత్రమే ఓకేనా మా థామస్ అయితే పెట్టమంటే బాగా పెడతాడు అడైతే మాత్రం ఇంకా తనకే రాలేదు
ఓకేనండి. మీ జుట్టు అయితే ఎంత ఊడింది అన్నది చిక్కిప్పిన తర్వాత చూపిస్తాను కదా. ఇదిగోండి హెయిర్ ఫాల్ అయితే మాత్రం అదే ఇంత అయితే మాత్రం అయ్యింది. మీకు నచ్చితే కనుక మెంతులు వేసుకొని ఆయిల్ అనేది బాగా ట్రై చేయండి, మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ 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 బాయ్.